हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను। సో వీడియోస్ కొంచెం లేట్ అవుతుంది, ఏమీ అనుకోకండి। కొద్దిగా నాకు బ్యాక్ పెయిన్ ఎక్కువ అవటం వల్ల వీడియో అప్లోడ్ చేయడానికి కొద్దిగా లేట్ అవుతుంది। సో ఇప్పుడైతే బాగున్నా అన్నారు కదా అక్క అని చెప్పేసి అనుకుంటున్నారా? ఏం లేదండి, అదే అలవాటు అయిపోయింది అన్నమాట అన్నమాట। సో ఈరోజు మార్నింగ్ వచ్చేసి యాక్చువల్లీ ఏకుని లేద్దాం అనుకున్నా। ఈరోజు ఫంక్షన్ ఉంది, అలాగే ఇంట్లో ఎల్లమ్మవ్వకు నాలుగవ వారం పూజ చేసేది ఉంది। తొందరగా లేద్దాం అనుకున్నాను కానీ నాకు కొంచెం ఎక్కువ అయిపోయింది అన్నమాట పెయిన్ నైట్, అందువల్ల మార్నింగ్ కొంచెం లేట్ గా లేసాను। లక్ష్మీమ్మ ఇంకా రాలేదు, సో లేవగానే ఫస్ట్ జాక్ని అయితే బయటికి అయితే తీసుకొచ్చేసాను। సో ఈ గేట్ ఓపెన్ చేసేసానంటే వాడు బయటికి అవతలకు వెళ్తాడు అన్నమాట, పాస్ పోసేసి బాత్రూమ్ చేసేసి వస్తాడు। సో వచ్చిన తర్వాత వాడిని కట్టేయడమా లేదంటే వదిలేయడమా చేసిన తర్వాత ఇంకా నా పని చూసుకుంటాను। ఈరోజు వచ్చేసి నేను ఫంక్షన్కి వెళ్ళాలి అని చెప్పేసి చెప్పాను కదా, ఏం ఫంక్షన్ ఏంటి అన్నది కూడా ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను। సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి। ఈ బ్లౌజ్ వచ్చేసి ఫస్ట్ టైం నేను ఇలా నెక్ దగ్గర కాలర్ లాగా డిజైన్ పెట్టించి కుట్టించానండి, ప్రిన్స్ కట్ బ్లౌజ్। సో ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్ ఉండదు, ఫ్రంట్ ఓపెన్ ఉండదు, సైడ్ ఓపెన్ ఉంటుంది అన్నమాట। చాలా వరకు సైడ్ ఓపెన్ పెట్టించుకున్నప్పుడు జిప్పులు పెట్టించుకుంటూ ఉంటాము, కాకపోతే ఏంటంటే జిప్పు పెట్టించుకోవటం వల్ల ఒక్కొక్కసారి జిప్పు ఫెయిల్ అయిందంటే ప్రాబ్లం అవుతుంది కదా, సో కాబట్టి నేను హుక్స్ పెట్టించేసాను। బ్లౌజ్ అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కూర్చోయింది, ఎక్కడ కూడా ఇంత కూడా ముడతలు అన్నవి లేదండి, చాలా బాగా సెట్ అయింది। సో సైడ్ ఓపెన్కి నేను రైట్ సైడ్ పెట్టించాను అన్నమాట। సో ఇలా వేసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ అన్నది నిండుగా ఉంటుంది, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది అన్నమాట, డీసెంట్ లుక్ అన్నది ఇస్తుంది। సో నేనైతే ఇంకా ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను, లక్ష్మి వచ్చేలోపు నాకు లేట్ అయిపోతుంది, అందుకు వంటింటి మటుకు క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను। నేను వంటింట్లో పని చేసుకుంటుంటే తను వచ్చి కావాలంటే బయట చేస్తుందిలే అని చెప్పేసి, సో రెడీ అయిన తర్వాత ఇంకా పూజ దగ్గరికి వెళ్ళాను అన్నమాట ఒకేసారి, ఎందుకంటే నేను మళ్ళీ రెడీ అవ్వడానికి టైం వేస్ట్ ఎందుకు, ఇంకొకటి మనం ఏదైనా సరే పూజ చేసేటప్పుడు ఇలా మంచిగానే రెడీ అయ్యి పూజ చేయాలంట, అలా చేయడం వల్ల అమ్మవారికి చాలా ఇష్టం అని చెప్పేసి నేను చాలాసార్లు విన్నా। సో మీకు నిన్న నైట్ వేసుకునేటువంటి గాజులు చూపిస్తున్నాను అన్నమాట, నిన్న చూపించాను కదా అవి। సో ఇక్కడ వచ్చేసి మా ఆయనే నాకు వీడియో షూట్ అన్నది చేస్తున్నాడు అన్నమాట, సో మొత్తం ఫుల్ శారీ చూపించాను చెప్తున్నాను। ఈ శారీ వచ్చేసి అమ్మ వాళ్ళు కాశీ వెళ్ళారని చెప్పాను కదా, సో అప్పుడు అక్క వాళ్ళు తీసుకొచ్చారన్నమాట। ఇంకా పూజగారి దగ్గరికి అయితే వచ్చేసాను, ఇంకా పూలన్నీ తీయాలి, అలాగే విగ్రహాలను కూడా కడగాలి, ఎల్లమ్మ వంచను కూడా కడగాలి। సో ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేద్దాం। ఈరోజు వచ్చేసి కొంచెం తొందరగా పూజ చేసుకొని పోవాలి కాబట్టి ఫస్ట్ అయితే ఎల్లమ్మ వంచ అయితే కడుగుదాం అనుకుంటున్నా, ఎందుకంటే ఎల్లమ్మ వంచ కడగడానికి చాలా టైం అన్నది పడుతుంది కాబట్టి ఫస్ట్ ఎల్లమ్మ వంచలు తీసాను। ఇక్కడైతే నీళ్ళలో కుంకుమ, పసుపు, గంధము, పువ్వులు, అలాగే కొంచెము రోజ్ వాటర్, తర్వాత వచ్చేసి అదేమంటారు లావెండర్, ఇవన్నీ వేసి ఫస్ట్ గంగమ్మ తల్లికి నమస్కారం చేసుకొని ఆ తర్వాత ఆ నీళ్ళతో గంధంలో వేసుకొని ఆ గంధాన్ని పెడుతూ చేస్తాను। ఎప్పుడు కింద కూర్చొని పూజ చేసేదాన్ని కదా, సో ఈ మధ్య బ్యాక్ పెయిన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిపోయిందో అప్పటి నుంచి కింద అస్సలు కూర్చోవట్లేదు అన్నమాట, కింద కూర్చొని చేశాను అంటే పెయిన్ ఇంకా ఎక్కువ అయిపోతుంది, అందుకే ఈ మధ్య నిలబడే చేస్తున్నాను, అంటే మన గ్యాస్ కౌంటర్ ఉంది కదా సో దానిపైనే పెట్టేసుకొని పటాలు విగ్రహాలు ఏవైనా సరే ఎల్లమ్మ వంచ అన్నీ కడిగేటి ఉంటే ఇక్కడ నిలబడే కడిగేసుకుంటున్నాను అన్నమాట, కూర్చోవడం లేదు। సో విష్ణు సహస్రనామం పెట్టుకొని ఈ పూజ అన్నది చేసుకుంటున్నా, లలిత సహస్రనామం పెట్టాను, అది అయిపోయి తర్వాత విష్ణు సహస్రనామం పెట్టుకున్నాను। మనం పూజ చేసేటప్పుడు ఇట్లా ఏదో ఒకటి పెట్టుకున్నామంటే మనసుకు భలే ప్రశాంతంగా అనిపిస్తుంది, సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి। నిన్న కట్టిన పూలు పొద్దున కల్లా బాగా ఇచ్చినాయి అన్నమాట, సో ఆ పూలని అమ్మకు మాలగా వేసేసాను అన్నమాట, తర్వాత వచ్చేసి అందరికీ గులాబీలు అలాగే సన్నమల్లెలు ఇంకా కొంచెం మిగిలినాయి, సో మల్లెలతో కూడా పూజ చేశాను। అండ్ ఇంకోటి ఏంటంటే ధూపం కంపల్సరీ ఫ్రైడే ట్యూస్డే ఖచ్చితంగా వేస్తానండి, ఈ 2 డేస్ మాత్రం, 1 వీక్లో 2 డేస్, వీలైందంటే సాటర్డే కూడా వేస్తాను అన్నమాట, ఎందుకంటే సాటర్డే రోజు నేను పటాలన్నీ కడుగుతూ ఉంటాను, సో కాబట్టి సాటర్డే రోజు ఖచ్చితంగా కూడా ధూపం వేస్తాను,
ఈ ధూపంలో వచ్చేసి జవ్వాది వేస్తాను, అలాగే దశాంగం వేస్తాను, సాంబ్రాణి వేస్తాను, తర్వాత ఇంకా 4-5 రకాలు వేస్తాను అన్నమాట. సో అవి వేయడం వల్ల ఏంటంటే ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ వెళ్ళి పాజిటివ్ ఎనర్జీ అన్నది వస్తుందన్నమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత పువ్వులతో పూజ అన్నది స్టార్ట్ చేశాను. వీడియోస్ రెగ్యులర్గా పెట్టలేకపోతున్నానండి, బ్యాక్ పెయిన్ చాలా ఎక్కువైపోయింది. అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళి MRI చేయించాను, చేయిస్తే బెడ్ రెస్ట్ తీసుకోవాలి, లేదంటే కనుక సర్జరీ పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అన్నాడు. అందుకే కొంచెం ఈ మధ్య వీడియోస్ పెట్టడానికి కుదరట్లేదన్నమాట, అందుకే ఈ వీడియో కూడా లేట్ అయింది. ఈ వీడియోస్ అన్నీ కూడా నేను హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోక ముందుకు షూట్ చేసినవండి, సో అవి నేను మీకు ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. వీడియోస్ కొంచెం లేట్ అవ్వచ్చు, సో మీ అందరూ నన్ను అర్థం చేసుకుంటారనే అనుకుంటున్నాను. సో పూజ చేసిన తర్వాత దేవుడి మందిరం ఇలా అందంగా కనిపిస్తుంది. ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందంటే పువ్వులతో మనం పూజ చేసుకున్న రోజు చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి మనసుకు. ఇంకా పూజ అయితే చేసేసుకున్నానా, అందరి దేవుళ్ళకి నమస్కారం చేసేసుకొని ఇంకా నేను బయలుదేరుతున్నాను అన్నమాట కర్నూలుకి. టిఫిన్ అయితే ఏం చేయలేదు, అక్క టిఫిన్ చేస్తానని చెప్పింది, ఇడ్లీ చేసిందంట, నువ్వు తినకుండారా నేను చేసినా అని చెప్పేసి అనింది. అందుకే జాకు ఒక్కొక్కటి రైస్ పెట్టేసేసి ఇవానికి పెట్టిన తర్వాత ఇంకా నేనైతే రెడీ అయ్యాను. నన్ను వదిలిపెట్టడం కోసం మా ఆయన అయితే వస్తున్నాడు, సో ఆయన ఉన్నాడు అంటే కంపల్సరీ ఆయనే ఎక్కిస్తాడనమాట బస్సు, లేకుంటేనే నేను వస్తాను. సో ఇంకా కర్నూలుకి అయితే వచ్చేసానమాట, హడావిడిగా వస్తున్నాను. ఈరోజు అక్కది పుట్టినరోజు కూడా అండి, మీ అందరి ఆశీర్వాదం ఇవ్వండి. హ్యాపీ బర్త్డే, ఈరోజు మా అక్కది పుట్టినరోజు, మీ అందరి బ్లెస్సింగ్స్, మీ అందరి విషెస్ కూడా మా అక్కకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఈరోజు మేము మా మండలం రెడ్డి గారి ఆడపడుచుల ఆహ్వానానికి వెళ్తున్నాం అనమాట. సో అందరూ గెట్ టుగెదర్ పెట్టినారు, 2 ఇయర్స్ నుంచి చేస్తున్న ప్లానింగ్ అనమాట ఇది. ఇప్పుడే నేను అక్కడ పెట్టినటువంటి ఫ్లెక్సీ చూసి వచ్చినా అండి, ఇంకా అంతా బాగా డెకరేట్ చేసి ఉంది. సో ఇప్పుడు వీలైతే చూపిస్తాను. సో మేము మా ఊరి ఆడపిల్లలమే కాబట్టి నేను మా అక్క తల్లి ముగ్గురం వెళ్తున్నాము, మాతో పాటు ఇంకా చాలా మంది వస్తారు. ఇంకా అక్క వాళ్ళ ఇంటి నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం, అమ్మ దగ్గర నాన్న దగ్గర స్వీట్ ఇచ్చేసి తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ స్వీట్ ఇచ్చేసి తర్వాత మేము ఫంక్షన్కి వెళ్ళాలన్నమాట. ఫస్ట్ అయితే ఇక్కడ అమ్మకు నాన్నకు స్వీట్ పెట్టి, మా నాన్న కూడా అక్కకు పెట్టిన తర్వాత కాళ్ళకు ముక్కుంది. చెప్పాను కదా ఈరోజు బర్త్డే అని చెప్పేసి. సో ఇది కూడా అక్క కట్టుకున్నటువంటి శారీ, కూడా కాశీలో తెచ్చినటువంటి శారీనే, చాలా బాగుంది. ఈ శారీ కాస్ట్ చెప్తే మీరు షాక్ అయిపోతారు, 1500 రూపీస్ అంట, ఎంత బాగుంది చూడండి శారీ ఇది. అక్కడ మనకి అమౌంట్ పెట్టే కొద్దీ చాలా బాగుంటాయంటండి శారీస్. సో ఇంకా నేను అక్క వాళ్ళ ఇంటి దగ్గర స్వీట్ తినిపించలేదన్నమాట, అందుకే ఇక్కడికి వచ్చిన తర్వాత పెడుతున్నా. ఇక్కడ నేను అమ్మ నాన్న తన్వి మాత్రమే ఉన్నాం. సో నాన్న అయితే పడుకున్నాడు, ఇంకా లేయలే. నాన్నకు కొంచెం జ్వరం వచ్చిందంట, అందుకని చెప్పేసి తను లేయలేదు. అత్తది బర్త్డే అంటే బర్త్డే విషెస్ చెప్పేసి పడుకున్నాడు అనమాట వాడు. ఇంకా అన్నయ్య అయితే బయటకు వెళ్ళిపోయినాడు, శ్రీలక్ష్మి జాబ్కి వెళ్ళిపోయింది. ఇంకా మేము రెడీ అవుతూ ఉంటే మా అమ్మ మమ్మల్ని చూసి మురిసిపోతూ ఉందన్నమాట. మనవరాలని బిడ్డల్ని చూసుకుంటా తన్విని రెడీ చేసుకుంటున్నాము. తన్విని కూడా మాతో పాటు తీసుకెళ్ళాలి కాబట్టి. ఈ డ్రెస్ మీకు గుర్తుందా, తన్వి బర్త్డే రోజు వేసినటువంటి డ్రెస్. ఈ డ్రెస్ చాలా బాగుంటుంది తన్విని. ఈ డ్రెస్ మీదకి వేసే జ్యువెలరీ కూడా చాలా బాగుంటుంది, ఇయర్ రింగ్స్ అవి కూడా ట్రైన్లో 20 రూపీస్కి తీసుకున్నారంట. అంత చీపెస్ట్ జ్యువెలరీ అసలు ఎక్కడ ఉండదు, పెట్టుకుంటే చాలా హై క్లాస్గా కనిపిస్తుంది అండి, అవి చాలా బాగుంటాయి. ఇంకా తనకు జడేస్తుంటే చుక్కలు చూపిస్తుంది అండి తన్వి అయితే. తల మీద దువ్వెన పెట్టేసరికి అబ్బబ్బబ్బబ్బా అంటుంది అనమాట, ముట్టుకొనేది తన జుట్టుని. ఇంకా మా అన్న వచ్చాడు అంతలోపే. సో ఇంక ఇక్కడ వచ్చేసి ఒక ఫోటో అయితే దిగేసి ఇంకా కిందికి లిఫ్ట్లో బయలుదేరామన్నమాట, నేను తన్వి అక్క మేమందరం. ఇప్పుడు ఇక్కడ నుంచి స్కూటీలో బయలుదేరుతున్నాం. ఇక్కడ నుంచి ఫస్ట్ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి పిన్నికి చిన్నాన్నకు స్వీట్ ఇచ్చి వాళ్ళకు నమస్కారం చేసుకొని అక్కడి నుంచి ఫంక్షన్కి వెళ్తామన్నమాట. సో తన్వికి ఆ రబ్బర్ బ్యాండ్ భలేగా కనిపిస్తుందండి, నిన్న ఫంక్షన్కి వెళ్తుందని చెప్పేసి వాళ్ళమ్మ తీసుకొచ్చిందంట, చాలా బాగా సెట్ అయింది తనకి. ఇట్లా డ్రెస్సులు చాలా బాగుంటాయి తన్వికి. ఇంకా ఇప్పుడు మేము ముగ్గురం కలిసి స్కూటీ మీద అయితే బయలుదేరుతున్నాం. ముగ్గురిని నేను నడపగలుగుతానో లేదో అనుకున్నా, ఒకరినైతే కూర్చోబెట్టుకొని నడపడం అలవాటైంది కానీ ముగ్గురిని మెయింటైన్ చేస్తానా లేదా అనుకున్నా, కానీ పర్వాలేదు నేను కూడా డ్రైవింగ్ చేయగలుగుతాను అనిపించింది నాకు, బాగానే నడుపుతున్నా అనమాట.
కాకపోతే ఏంటంటే ఒక సైడ్ కూర్చుంటే కొంచెం వెయిట్ ఎక్కువ అనిపిస్తుంది, టూ సైడ్స్ కూర్చుంటే ఈజీగా నడిపేయచ్చు. ఇంకా తర్వాత పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వస్తున్నాం. ఈరోజు అయితే బీభత్సంగా ట్రాఫిక్ అనిపించింది అండి నాకైతే. రోడ్ మీద ఏమన్నా వస్తున్నాయా వెహికల్స్? నార్మల్ డేస్లో ఎప్పుడైనా నేను నంది కొట్టుకుని నుంచి వస్తుంటా కదా, అప్పుడు అంత ట్రాఫిక్ అనిపించదు, కానీ ఈరోజే ట్రాఫిక్ ఎక్కువ అనిపించింది నాకైతే. సో మొత్తానికైతే కనుక ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరెవరు ఏంటి అన్నది నేను మీకు వివరంగా చూపిస్తాను. ఇదేనండి ఫంక్షన్ హాల్ దగ్గర ఇలా ఫ్లెక్సీ అయితే పెట్టారనమాట, మండలం రెడ్డి గారి వారి ఆడపడుచుల ఆత్మీయ ఆహ్వానం అని చెప్పేసి. ఇక్కడ ఫంక్షన్ హాల్ దగ్గర కూడా ఎంట్రీలో కూడా ఇలాగే పెట్టేశారు చిన్న బోర్డు పైన, అందరికీ ఆహ్వానిస్తున్నాం అన్నట్టుగా. అందరూ ఒకరికొకరు వస్తూ ఉన్నారు, బయలుదేరుతూ ఉన్నారనమాట. కొంతమంది అయితే వచ్చేసి ఆల్రెడీ రెడీ అయ్యి ఉన్నారు. మేమే లాస్ట్ అనుకున్నాం, కానీ మేము మిడిల్లో వచ్చామన్నమాట. కొంతమంది వచ్చారు, ఇంకా మేము వచ్చిన తర్వాత చాలామంది వచ్చారు. ఇంకా ఇక్కడ వచ్చేసి పైనకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారో ఏమో నాకు కూడా ఐడియా లేదు. సో ఏం చేసేది కూడా నేను మీకు ఈరోజు వీడియోలో చూపించలేను కాబట్టి రేపటి వీడియోలో చూపిస్తాను. సో వీడియోని అయితే చూడండి. వచ్చి రాగానే ఒకరినొకరం అందరం పరిచయాలు చేసుకుంటున్నాం అన్నమాట, ఎన్ని రోజులైంది చూడాక అని చెప్పేసి. సో ఇక్కడ వచ్చేసి స్టేజ్ పైన ఇలా డెకరేట్ అయితే చేశారు. ఇక్కడికి యాంకరింగ్ చేయడానికి కూడా ఒక యాంకర్ని అయితే పిలిపించారంటండి. సో మేమేమేం ఎంజాయ్ చేసాము ఏంటి అన్నది నేను రేపు కూడా ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సో ఒకరినొకరు వస్తూ ఉన్నారు, అందరు ఒకరినొకరు పలకరించుకుంటూ మురిసిపోతున్నారనమాట. ఇక్కడ వచ్చేసి నేను వీడియో షూట్ చేస్తూ అందరినీ హాయ్ చెప్పమని చెప్పేసరికి మా అక్కళ్ళు పిన్నోళ్ళు అందరూ హాయ్ 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 అని చెప్తూ ఉన్నారనమాట. సో ఇంకా కొన్ని చైర్స్ అన్నవి ఖాళీగా ఉన్నాయి, ఇంకా చాలామంది రావాలి. సో అందరు వచ్చేసరికి ఫస్ట్ అయితే ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరంతకు వాళ్ళు పలకరిస్తున్నారనమాట, అందరు బాగున్నారా లేదా అని. ఇక్కడనేమో నేను కెమెరా పట్టుకొని అందరినీ షూట్ చేస్తున్నాను అనమాట, అందరు ఒకసారి హాయ్ చెప్పండి అని చెప్పేసి. సో ఇక్కడ కనిపిస్తుంది చూడండి నా పక్కన ఆ అక్క వచ్చేసి రాధక్క అండి. ఈ అక్కనే అనమాట అందరినీ ఆడపడుచులందరినీ కూడా గ్యాదర్ చేయాలి, అందరం కలుసుకోవాలని గెట్ టుగెదర్ ప్లాన్ చేసింది. తనకు హెల్ప్ చేస్తూ సునీతక్క, సో తిని కూడా అనమాట. మొత్తం ఒక 6-7 మెంబర్స్ గ్యాదర్ అయ్యారండి ఫస్ట్. సో వాళ్ళందరూ కలిసి డిసిషన్ తీసుకొని ఇలా ఆడపడుచులందరూ కలిసి ఒక ఈవెంట్ పెట్టుకుంటే బాగుంటుంది. ఎప్పుడో ఒకసారి ఇలా కలుసుకొని అందరం ఎలా ఉన్నాం ఏంటి అని పలకరించుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ప్లాన్ వేసింది రాధక్కనే అనమాట. సో ఫస్ట్ చూపించాను కదా అక్క. ఇక్కడ వచ్చేసి నేను ఈ వీడియోని నా ఛానల్లో పెడతాను, అందరూ చూడండి అని చెప్పేసి నేను స్టేజ్ పైన చెప్తున్నాను. యాక్చువల్గా నేను అట్లే చెప్పాల్సింది కానీ చాలా డిస్టర్బెన్స్గా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే నేను వీడియో షూట్ చేసినవన్నీ కూడా పాటలన్నీ రికార్డ్ అయ్యాయండి, మేము సాంగ్స్ పెట్టామన్నమాట. ఆ సాంగ్స్ ఉంటే ఏమవుతుందంటే వీడియోకి క్లైమ్ వస్తుంది. సో కాబట్టి నేను మళ్ళీ అన్నింటికీ కూడా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అందరినీ ఒకరికొకరం పరిచయం చేసుకున్నాము. అందరూ ఇలా కలవటం వల్ల మీ అందరికీ ఎలా అనిపించింది అన్నది చెప్పండి అని చెప్పేసి చెప్తూ ఉన్నానన్నమాట. నిజంగా చెప్పాలి అంటే ఇలా అందరినీ కలపాలి అన్న ఐడియా రావడం హ్యాట్స్ ఆఫ్ అండి. సో ఈ వీడియోస్ చూసిన తర్వాత మీలో కూడా ఎవరైనా ఇలా అందరూ ఒక ఊరి ఆడపడుచులందరూ కలిసి గెట్ టుగెదర్ లాంటిది కానీ ఒక చిన్న ఫంక్షన్ లాంటిది కానీ ఏదైనా చేశారంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. సో ఇక్కడ వచ్చేసి యాంకర్ అయితే వచ్చింది. మరి మా బ్యూటిఫుల్ మోడర్న్ మహాలక్ష్మిలు, సంతూర్ మమ్మీలు, అలాగే బ్యూటిఫుల్ గర్ల్స్ అందరికీ కూడా మరొకసారి అనురాధ మేడం గారు, మంజుళ మేడం గారు, సునీత మేడం గారు అందరి తరఫు నుంచి మరొక్కసారి స్వాగతం. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడితే మరి ఇవాటి కార్యక్రమం గురించి మిమ్మల్ని అందరినీ కూడా మరి పలకరించడానికి అనురాధ గారు వచ్చేస్తున్నారు. ఓకే, మరి ఇవాటి కార్యక్రమం గురించి మరి రామయ్య గారు ఒక బ్యూటిఫుల్ వర్డ్స్ తో మిమ్మల్ని అందరూ పలకరిస్తున్నారు. హలో, ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలనే సంకల్పం 2 ఇయర్స్ బ్యాక్ నుంచి ఆలోచన ఉంది, కానీ ఇది అమలు జరుగుతుందా లేదా అనే సంఘటన జరిగి లాస్ట్ మా ఫ్రెండ్స్ తో షేర్ చేస్తున్నాను. ఇలా పెళ్లిలో ఒకరం కాకుండా మొత్తం మండలం రెడ్డి అమ్మాయిల వల్ల ఒక చోట కలవడం ఎలా ఉంటుంది అనే ఆలోచన మా ఫ్రెండ్స్ తో షేర్ చేసుకున్నాను.
వాళ్ళు వచ్చేసి ఏమో మరి ఒక్కరు కాదు ఇద్దరు కాదు దాదాపు మన ఊర్లో 150 మెంబర్స్ దాకా ఉన్నారు కదా నీకు సాధ్యం అవుతుందా అని అన్నారు. కానీ సంకల్పం ఉంటే జరగనిదంటూ ఏదీ ఉండదు. ఆ సంకల్పంతోనే నెల కిందట మొదలు పెట్టాము దీన్ని స్టార్ట్ చేయాలని. అందరు సహకరించి నా ఆలోచనలు అమలుపరచడానికి సహకరించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇచ్చేసిన అందరికీ స్వాగతం సుస్వాగతం. ఇంకా ప్రోగ్రామ్ లెక్క వెళ్ళిపోతాం. అది ఏమి డాన్సులు అసలు ప్రోగ్రామ్ కాన్సెప్ట్ ఏదో నాకు తెలియదు. నాకు ఏ తెలియకుండా స్టేజ్ ఎక్కేశారు. ఏమండి ఏమీ తెలియకుండానే ఇంత మాట్లాడుతున్నారంటే మరి ఎంత తెలిస్తే ఇంకెంత మాట్లాడతారు మేడం గారు. ఓకే మరి మరి ఇవాళ ఒక భక్తి గీతంతో మరి ఇలాంటి కార్యక్రమం స్టార్ట్ చేసుకున్నా. దయచేసి సో ప్రోగ్రామ్ అయితే ఒక భక్తి గీతం స్టార్ట్ అయిపోయింది. వినాయకుడిది పాట పాడుతూ తనైతే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. సో తనైతే అక్కడ భక్తి గీతంతో స్టార్ట్ చేసింది. మేమేమో ఇక్కడ సెల్ఫీలు దిగుతూ ఒకరికొకరం స్వీట్స్ తినిపించుకుంటున్నాము. సో వాళ్ళు నాకు ఇద్దరు తినిపిస్తూ ఉన్నారన్నమాట. అక్కర్లు అవుతారు వీళ్ళిద్దరు. సో ఈ రెడ్ కలర్ బ్లౌజ్ అక్క వచ్చేసి మా అక్క క్లాస్మేట్ అండి. సో ఈ అక్క కూడా మా అక్క క్లాస్మేటే. కాకపోతే అందరం చిన్నప్పుడు ఎప్పుడో చూసుకున్నాము. ఈరోజు చూసుకునేసరికి చాలా హ్యాపీగా అనిపించింది. సో అందరికీ వచ్చిన తర్వాత ఒక సమోసా ఒక జాంగ్రీ పెట్టా. జాంగ్రీ అది జిలేబీ అనుకుంటా. సో జిలేబీ అయితే పెట్టారనమాట. ఫస్ట్ తిని కొంచెం కూల్ అయిన తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దామని చెప్పేసి. సో ప్రోగ్రామ్ అంటే ఏంటి, అసలు ఏం స్టార్ట్ చేస్తారని అనుకుంటున్నారా? బీభత్సంగా ర్యాప్ వాక్లు డాన్సులు బాగా ఫ్యాషన్ షోలు చేసేస్తారనమాట. చాలా బాగుంది ప్రోగ్రామ్ అయితే. సో ఏదో నాకు తెలిసినంతలో నేనైతే కొంచెం అయితే వీడియో అయితే షూట్ చేసేసాను. ఫస్ట్ అయితే డాన్స్లతో స్టార్ట్ చేసేసారండి. ఇందులో నేను మ్యాక్సిమం పాటలు అయితే ఏవి కూడా పెట్టట్లేదు. ఎందుకంటే మనకి కాపీరైట్ స్ట్రైక్ వచ్చింది అంటే ఈ వీడియో కూడా మనకి డిలీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇంత స్వీట్ మెమొరీని మనం డిలీట్ చేసుకునేలాగా చేసుకోలేము కాబట్టి నేను వాయిస్ ఓవర్ ఇస్తూ వాళ్ళు చేసేటటువంటి డాన్స్ని నేను మీతో షేర్ చేస్తాను. సో ఈ రోజుకి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మేమందరం ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం, ఏమేం చేశాము, ఏం మాట్లాడుకున్నాము అన్నది కూడా నేను రేపటి వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇలా అందరూ ఒక ఊరి ఆడపిల్లలు అందరూ కలిసి గెట్ టుగెదర్ పెట్టుకోవడం అనే కాన్సెప్ట్ ఎలా ఉంది, మీకు నచ్చిందా లేదా అన్నది నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఎందుకంటే ఇలాంటి ఆలోచన చాలామందికి రాకపోవచ్చు. నేను నా జీవితంలో చూసిన మొట్టమొదటి గెట్ టుగెదర్ ఆడపడుచులందరూ కలిసి ఒక చోట కలవడం అన్నది. ఇక్కడ వచ్చేసి 5 జనరేషన్స్ వచ్చాయండి. 5 జనరేషన్స్ వాళ్ళు ఒక ఊరు ఆడపిల్లలు అన్నమాట. సో రేపటి వీడియోలో ఏం చేస్తామో తెలుసుకుందాం. బాయ్ అండి.